Hi friends, welcome to PSR Studies. Today class is Inter First Year A lo 5th chapter product of vectors lo very short answer questions, important questions ento chuddam. Total ga ee chapters unti 11 short answers questions ane select cheyadam badi cheyabadindi. 5 questions anevi ee part lo cheptanu. Next remaining 6 questions anevi part 2 lo cheptanu. So first question, if A bar equal to I bar plus 2J bar minus 3K bar and B bar equal to 3I bar minus J bar plus 2K bar, then show that A bar plus B bar and A bar minus B bar are perpendicular to each other. So first given data raskondi, A bar em icharandi I bar plus 2J bar minus 3K bar, B bar em immadam jarigindi 3i bar minus j bar plus 2k bar. So manam first em anukovali, a bar plus b bar ante rendu vectors ni add cheyali. A bar em immadam jarigindi I bar plus 2j bar minus 3k bar plus b bar ante 3i bar minus j bar plus k 2k bar. So add cheyandi, I ki I add cheyali, 3i plus I 4i bar, 2j minus j अंटे j bar minus 3k plus 2k अंटे minus k bar, इदी a bar plus b bar. इंको टेम find out जेमानरु, a bar minus b bar अंटे a bar vector निंची b bar vector नने subtract जियाली. a bar vector एवी मड़न जरिगींदी i bar plus 2j bar minus 3k bar minus half b vector अंटे 3i bar minus j bar plus 2k bar. So first minus అనేది లోపల కంపిస్తా, I bar plus 2j bar minus 3k bar minus 3i bar minus into minus plus j bar minus into plus minus 2k bar. ఇప్పుడు చూడండి, I minus 3i అంటే minus 2i bar, 2j plus plus j అంటే 3j bar minus minus 5k bar, ఇది మనకి రావడం జరిగింది. సో ఈ రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అండ్ బి ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అంటే, మనం ఏ కండిషన్ తీసుకోవాలి అంటే ఏ డాట్ బి ఈక్వల్ టు జీరో, ఏవైనా రెండు వెక్టార్స్ పర్పెండిక్యులర్ అంటే వాటి డాట్ ప్రోడక్ట్ అనేది జీరో తీసుకోవాలి. ఇక్కడ మనకి ఏ రెండు పర్పెండిక్యులర్ అన్నారు, ఏ బార్ ప్లస్ బి బార్ డాట్ ఏ బార్ మైనస్ బి బార్ అనేవి రెండు పర్పెండిక్యులర్ అన్నారు కనుక వీటి యొక్క డాట్ ప్రోడక్ట్ అనేది జీరో తీసుకోవాలి. సో ఇది మనకు కనుక్కుంటే ఎంత వచ్చిందండి, ఫైండ్ అవుట్ చేస్తే 4i బార్ ప్లస్ j బార్ మైనస్ k బార్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ మైనస్ 2i ప్లస్ 3j మైనస్ 5k బార్ ఈక్వల్ టు జీరో. చూడండి ఇక్కడ ఎంతుంది, i పక్కన 4, ఇక్కడ ఎంతుంది మైనస్ 2 అంటే వీటి యొక్క కోఎఫిషియెంట్ తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ జే పక్కన 1, ఇక్కడ ఎంత ఉంది 3, ప్లస్ ఇక్కడ ఎంత ఉంది మైనస్ 1 మైనస్ 5 ఈక్వల్ టు 0. చూడండి 4 2 జా మైనస్ 8 ప్లస్ 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి మైనస్ 8 ప్లస్ 8 ఈక్వల్ టు 0 అంటే 0 ఈక్వల్ టు 0 వచ్చింది గనక ఈ రెండు అనేవి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఇఫ్ ద వెక్టార్స్ డెల్టా ఐ బార్ మైనస్ 3j బార్ ప్లస్ 5k బార్ అండ్ 2 డెల్టా ఐ బార్ మైనస్ డెల్టా j మైనస్ k బార్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఫైండ్ డెల్టా, సారీ అండి లాంబ్డా. If the vector lambda I bar minus 3j bar plus 5k bar and 2 lambda I bar minus lambda j bar minus k bar are perpendicular to each other, find lambda. దీని lambda అని చదువుతారండి, by mistake first delta అన్నాను. సో చూడండి ఏవైనా రెండు పర్పెండిక్యులర్ అంటే ఏంది, వాటి యొక్క డాట్ ప్రోడక్ట్ అనేవి జీరో తీసుకోవాలి. సో ఇక్కడ ఈ రెండు వెక్టార్స్ అనేవి పర్పెండిక్యులర్ అన్నారు గనక వీటి రెండు యొక్క డాట్ ప్రోడక్ట్ అనేవి జీరో తీసుకోవాలి. అంటే లాంబ్డా ఐ బార్ మైనస్ 3j బార్ ప్లస్ 5k బార్ డాట్ ప్రోడక్ట్ ఆఫ్ 2 లాంబ్డా ఐ బార్ మైనస్ లాంబ్డా j బార్
minus k bar equal to 0. Dot product this kuna prendi I pakkan ikkada emundi lambda. Ikkada enthu undandi 2 lambda. Minus. Ikkada j pakkan enthu undi 3. Ikkada enthu undandi minus lambda. Sorry, ikkada minus 3 vetkoal. Minus 3 minus lambda. Plus k pakkan ikkada enthu undi 5. Ikkada emundi em ledu ante minus 1 equal to 0. అంటే ఇక్కడ ఏమొస్తుంది 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఏమవుతుంది ప్లస్ 3 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0 సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ వచ్చింది సో ఏందండి మల్టిప్లై చేస్తేనేమో 10 రావాలి యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా ఏం రావాలి 3 రావాలి అంటే 5 2స్ అని రాసుకోవచ్చు కదా 2 లాంబ్డా స్క్వేర్ దీని ఏమని రాసుకోవచ్చు 5 లాంబ్డా మైనస్ 2 లాంబ్డా చూడండి 5 2 సేమ్ అవుతది 10 5 లకి వెళ్ళి 2 తీసేస్తే 3 మైనస్ 5 ఈక్వల్ టు 0 సో ఇది జస్ట్ రివర్స్ రాసుకుంటా మళ్ళీ రాసుకుంటా చూడండి 2 లాంబ్డా స్క్వేర్ మైనస్ 2 లాంబ్డా ప్లస్ 5 లాంబ్డా మైనస్ 5 ఈక్వల్ టు 0 ఈ రెండు ఎందుకు ఎక్స్చేంజ్ చేసినా అంటే మనకు కామన్ తీయడానికి ఈజీ ఉంటది గనుక ఈ రెండిట్ల నుంచి 2 లాంబ్డా కామన్ తీస్తే ఇక్కడ ఏమొస్తది లాంబ్డా మైనస్ 1 ప్లస్ ఇక్కడ నేను 5 కామన్ తీస్తే లాంబ్డా మైనస్ 1 ఈక్వల్ టు 0 ఇందులో లాంబ్డా మైనస్ 1 కామన్ ఉంది గనుక లాంబ్డా మైనస్ 1 కామన్ తీస్తే 2 లాంబ్డా ప్లస్ 5 ఈక్వల్ టు 0 అంటే ఈ రెండు ఈక్వల్ టు 0 తీసుకుంటే ఇక్కడ ఏమొస్తది లాంబ్డా మైనస్ 1 ఈక్వల్ టు 0 అంటే లాంబ్డా ఈక్వల్ టు 1 ఒకటి వస్తది నెక్స్ట్ ఇక్కడ ఏముంది 2 లాంబ్డా ప్లస్ 5 ఉంది సో 2 లాంబ్డా ప్లస్ 5 ఈక్వల్ టు 0 తీసుకుంటే 2 lambda equal to minus 5, lambda equal to minus 5 by 2. అంటే lambda values ఏంది 1 or minus 5 by 2 is the answer. సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లం లో ఏం చేసామండి ఈ రెండు పర్పెండిక్యులర్ అన్నారు కనుక వీటి యొక్క డాట్ ప్రోడక్ట్ అనేవి 0 తీసుకున్నాము అయి పక్కన ఇక్కడ lambda ఉంది ఇంకా 2 lambda ఉంది ప్లస్ పెట్టుకోవాలి ఇక్కడ j పక్కన మైనస్ 3 ఉంది ఇక్కడ మైనస్ లాంబ్డా ఉంది ప్లస్ పెట్టుకోవాలి ఇక్కడ 5 ఉంది 1 ఉంది సో ఇది తీస్తే మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చింది మల్టిప్లై చేస్తే 10 రావాలి సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఏం రావాలి 3 రావాలి కనుక 5 లాంబ్డా 2 లాంబ్డా రాసుకుంది ఇవి రివర్స్ కామన్ తీయడానికి రావట్లే కనుక ఇక్కడ రివర్స్ రాసుకున్నాను కామన్ తీశాను లాంబ్డా వాల్యూ అనేది రావడం జరిగింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇఫ్ 4 i bar plus 2p by 3 j bar plus p k bar is parallel to the vector i bar plus 2 j bar plus 3 k bar. Find p. ఏవైనా 2 vectors parallel అంటే condition ఏందంటే a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2. ఏవైనా 2 vectors parallel అంటే condition is a1 by a2 equal to b1 by b2 equal to c1 by c2. చూడండి ఇక్కడ మనకు ఫస్ట్ వెక్టార్ ఏమి ఇచ్చిరు 4i బార్ ప్లస్ 2p బై 3 j బార్ ప్లస్ pk బార్ సో దీని ఏమని అనుకోవాలంటే మనము a1i బార్ ప్లస్ b1 j బార్ ప్లస్ c1 k బార్ అనుకోవాలి ఫస్ట్ గనుక a1 b1 c సెకండ్ వెక్టార్ ఏమి ఇచ్చిరండి i బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ సో దీని ఏమనుకోవాలి అంటే a2 i bar plus b2 j bar plus c2 k bar. ఈ రెండు parallel అన్నాడు కనుక ఈ కండిషన్ తీసుకోవాలి a1 by a2 a1 plus లేముంది 4 by a2 plus ఇక్కడ ఏం లేదంటే 1 equal to b1 b1 plus ఇక్కడ ఏముంది 2p by 3 divided by b2 plus ఇక్కడ ఏముంది 2 plus c1 plus ఇక్కడ ఏముంది p ఇక్కడ c2 plus లేముందండి by సో ఇప్పుడు మనం p వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏవైనా రెండు ఈక్వల్ చేయొచ్చు కనుక ఈ రెండు ఈక్వల్ చేస్తా 4 బై 1 ఇస్ నథింగ్ బట్ 4 ఈక్వల్ టు p బై 3 సో p ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎంత వస్తుంది p ఈక్వల్ టు 12 అదర్వైజ్ ఈ రెండు అయినా మీరు ఈక్వల్ తీసుకోవచ్చు అదైనా p ఈక్వల్ టు 12 ఏ వస్తుంది సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది మనం నేర్చుకునేది ఏంది అంటే పారలల్ అంటే ఈ కండిషన్ తీసుకోవాలి పర్పెండిక్యులర్ అంటే డాట్ ప్రోడక్ట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ ఫైండ్ ద యాంగిల్ బిట్వీన్ ద వెక్టార్స్ ఐ బార్ ప్లస్ 2j బార్ ప్లస్ 3k బార్ అండ్ 3i బార్ మైనస్ j బార్ ప్లస్ 2k బార్ సో
ఏవైనా రెండు వెక్టర్స్ మధ్య యాంగిల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే cos theta equal to a bar dot b bar divided by det a det b or mod a mod b. So first ఇచ్చిన దాన్ని a అనుకోండి, a bar equal to i plus 2j plus 3k. Next b equal to 3i minus j plus 2k. सो ए डॉट प्रोडक्ट ए बार डॉट बी बार इक्वल टू एंटी i प्लस 2j प्लस 3k डॉट 3i माइनस j प्लस 2k डॉट प्रोडक्ट फाइंड आउट i पक्कन इकड़ेमुंदी 1 इकड़ेमुंदी 3 प्लस कोएफिशिएंट्स रास्कोवाली इकड़ेमुंदी j पक्कन 2 इकड़ j पक्कन एमुंदी माइनस 1 उन्नट्टु प्लस इकड़ 3 ई k पक्कन 2 अंटे ఐ జే జే కే కే కోఎఫిషియెంట్స్ ని మల్టిప్లై చేసి వాటి మధ్యలో ప్లస్ పెట్టాలి. అంటే ఇక్కడ ఏమొస్తది, 3 మైనస్ 2 ప్లస్ 6 అంటే 6 3 9 9 మైనస్ 2 అంటే 7 వస్తుంది. ఇది ఏ డాట్ బి డెట్ ఏ డెట్ ఏ ఎలాగ అనుకుంటామండి, అన్నిటి యొక్క స్క్వేర్ చేయాలి. ఐ పక్కన ఇక్కడ ఏముంది 1 ఉంది అంటే 1 స్క్వేర్, జే కోఎఫిషియెంట్ ఇక్కడ ఏముంది 2 ఉంది కనుక 2 స్క్వేర్, కే కోఎఫిషియెంట్ 3 ఉంది కనుక 3 స్క్వేర్. 1 स्क्वेर प्लस 3 स्क्वेर प्लस 2 स्क्वेर अंटे 1 प्लस 4 प्लस 9 अंटे एंत मन को रूट 14 वस्तुंदी. नेक्स्ट सेम लाइक दैट डेट ऑफ बी अनुकुंटे इक्कड चूडंडी इक्कड एमुंदी i कोएफिशिएंट 3 उंदी गनुक 3 स्क्वेर प्लस j कोएफिशिएंट इक्कड माइनस 1 उंदी गनुक माइनस 1 होल स्क्वेर प्लस k कोएफिशिएंट 2 उंदी गनुक 2 स्क्वेर इदि कूडा सेम 9 प्लस 1 प्लस 4 अंटे रूट 14. इप्पुडु इक्कड वच्चिन वाल्यूस इक्कड सब्स्टिट्यूट चेयंडी. ए डॉट बी एंत वच्चिंदन्न मनकु, ए बार डॉट बी बार एंत वच्चिंदी 7 बाय डेट ए एंत वच्चिंदी रूट 14 इंटू रूट 14. सो रूट 14 अनेदी 2 टाइम्स वच्चिंदी गनुक रूट 14 होल स्क्वेर रासुकोंडी. रूट 2 स्क्वेर अनेदी गेट क्यान्सल, 7 बाय 14 अंटे 1 by 2 is the answer. अंटे cos theta equal to 1 by 2 वच्चिंदी. cos theta equal to 1 by 2. theta equal to cos inverse 1 by 2 రాసుకోవచ్చు. or మన cos theta ల 1 by 2 ఎప్పుడు వస్తది, theta equal to 5 by 3. అంటే 60 degrees ఉన్నప్పుడు వస్తది గనుక theta equal to 5 by 3 అని కూడా రాసుకోవచ్చు. सो मीकु ई फॉर्म ई प्रॉब्लम कंप्लीट चेयाली अंटे मीकु तेलियाल्सिनदि एंदि, cos theta equal to a bar dot b bar by det a into det b फार्मूला तेलियाली. नेक्स्ट फिफ्थ प्रॉब्लम, इफ a bar equal to 2i minus j plus k and b bar equal to i minus 3j minus 5k then find a bar cross b bar det of. सो दीन फाइंड आउट चेयाली अंटे फर्स्ट मन फार्मूला तेलियाली. सो फर्स्ट नी लोपल उन्नदानी अनुकुंटुन्ना, ए बार क्रॉस बी बार फाइंड आउट चेयाली अंटे फर्स्ट ओक डेट तीसुकोवाली, ई जे के तीसुकोवाली. फर्स्ट दांट्लो ई ओक कोएफिशिएंट एंत उंदंडी 2, जे ओक कोएफिशिएंट माइनस 1, के ओक कोएफिशिएंट 1. नेक्स्ट बी बार लो ई ओक कोएफिशिएंट इडेम लेदंटे 1, ఇక్కడ ఎంత ఉంది j పక్కన -3, k పక్కన -5. సో ఫస్ట్ i j k పెట్టుకోవాలి. a బార్ లో i యొక్క కోఎఫిషియెంట్, j యొక్క కోఎఫిషియెంట్, k యొక్క కోఎఫిషియెంట్ వేసుకో. b బార్ లో i కోఎఫిషియెంట్, j కోఎఫిషియెంట్, k కోఎఫిషియెంట్, అంటే k పక్కన ఏముంది, j పక్కన ఏముంది, i పక్కన ఏముంది అనేది ఫైన్. సో ఇప్పుడు దీనికి డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. i ఇంటూ తెలుసు కదా, i ఇంటూ ఈ రో ఈ కాలమ్ ని కట్ చేస్తే మైనస్ మైనస్ 1 ఇంటూ మైనస్ 5 అంటే 1 మినిట్ అండి, సారీ అండి, క్వశ్చన్ లో ఇక్కడ ఓన్లీ k నే ఉంది, k అంటే మైనస్ 1. సో మైనస్ 1 ఇంటూ 1 ఏమవుతదండి, మైనస్ 1 ఇంటూ మైనస్ 1 1 మైనస్ सॉरी इक फाइव उंदी वेरे क्वेश्चन चूस्ना फाइव. सो फाइव सो मल्टिप्लाई चेयंडी इप्पुडु यो i इंटू माइनस 1 इंटू माइनस 5 अंटे 5 माइनस माइनस 3 इंटू 1 एमैतदी माइनस इंटू माइनस प्लस. नेक्स्ट एम तीसुकोवाली, माइनस सिंबल तीसुकोवाली j की, माइनस j इंटू ई रो ई कॉलम कट चेस्ते इक्कड एंत उंटदी
మైనస్ ఫైవ్ ఇంటూ టూ అంటే మైనస్ టెన్, వన్ ఇంటూ వన్ మైనస్ వన్, ప్లస్ కే ఇంటూ ఏం తీసుకోవాలండి, కే ఇంటూ కే ఉన్న రో కాలం తీసేస్తే టూ త్రీ జా మైనస్ త్రీ ఉంది కనుక మైనస్ సిక్స్, మైనస్ వన్ ఇంటూ మైనస్ వన్ అంటే మైనస్ వన్, మైనస్ ఇంటూ మైనస్ సిక్స్ ప్లస్. సో ఇక్కడ ఏమొస్తుంది, ఫైవ్ ప్లస్ త్రీ ఎంత, ఎయిట్ అయి మైనస్ జే ఇంటూ మైనస్ లెవెన్ ప్లస్ కే ఇంటూ మైనస్ ఫైవ్. సో ఇప్పుడు మనకేమొస్తుంది, ఎయిట్ అయి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ లెవెన్ జే మైనస్ ఫైవ్ కే ఇస్ ద ఆన్సర్. ఇది ఓన్లీ ఏ బార్ క్రాస్ బి బార్. సో మనకేం కావాలి, డెట్ ఫైండ్ అవుట్ చేయాలి. డెట్ అంటే డేటా ఆఫ్ మాడ్ ఆఫ్ ఆర్ డేటా ఆఫ్ ఏ బార్ క్రాస్ బి బార్ ఈక్వల్ టు డెట్ అంటే ఇక్కడ ఉన్న కోఎఫిషియెంట్స్ ని స్క్వేర్ చేయాలి. ఐ పక్కన ఎంత ఉందండి, ఎయిట్ ఉంది కనుక ఎయిట్ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏముంది లెవెన్ ఉంది కనుక లెవెన్ స్క్వేర్ మైనస్ ప్లస్ పెట్టుకోవాలి ఇక్కడ మైనస్ ఫైవ్ హోల్ స్క్వేర్. సో ఎయిట్ స్క్వేర్ అంటే సిక్స్టీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ వన్ ప్లస్ ట్వంటీ ఫైవ్. సో మొత్తం యాడ్ చేస్తే మనకేమొస్తుంది, టూ టెన్ వస్తుంది. రూట్ టూ టెన్ ఇస్ ద ఆన్సర్. సో ఇంతటితో ప్రోడక్ట్ ఆఫ్ వెక్టార్స్ లో ఫస్ట్ ఫైవ్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏంటో చూడడం జరిగింది. రిమైనింగ్ క్వశ్చన్స్ అనేవి నెక్స్ట్ పార్ట్ లో చెప్తాను. మీకు ఈ ఫైవ్ ప్రాబ్లమ్స్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ మై వీడియో, ఫర్ మోర్ వీడియోస్ ఆఫ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ ఏమ్యాస్ బి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్.